స్తోత్రం తండ్రి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి, ఈ యొక్క ప్రభువా తండ్రి, నానైనా అయ్యా తండ్రి, సమయం అందు ప్రభువా మీ దాసుని మీరు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. సమయోచితమైన కృపచేత మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా తండ్రి, మీ దాసులు పెదవులు గుండా వస్తున్న మాటలను ప్రభువా తండ్రి మీరు అభిషేకించి నానైనా అయ్యా తండ్రి, నానైనా మాకు వినుబుద్ధిని కలుగు చేయండి ప్రభువా. వినిన మాట ప్రభువా నిర్లక్ష్యపరుచుకోనకుండా ప్రభువా 100 రెట్ల ఫలం ప్రభువా తండ్రి ఫలించినట్లుగా సహాయం దయచేయమని, సమయోచితమైన కృపచేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములు వందనాలు తెలియపరుస్తున్నాం. బెలక స్తుతి కార్యక్రమానికి క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం పాలు పొంది ప్రభు దీవెనలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాం. అందరూ బాగున్నారండి? మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా పరిచయాల కొరకు మా కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానించినట్లయితే 31వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను. నన్ను కరుణింపుము. నన్ను కరుణింపు. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది. విచారము వల్ల నా కన్నులు క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. 7వ వాక్యంలో కూడా అదే మాట అంటాడు. దేవా, విచారముల వలన నా కన్నులు క్షీణించుచు ఉన్నవి. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను రక్షించము, నాకు సహాయము దయచేయము, నన్ను విడనాడకము, నాకు దూరంగా ఉండకము, నా పాపులు వచ్చి శాపులు వచ్చి నన్ను విడిపించు. విచారముల వలన నేను కృంగిపోయి ఉన్నాను, విచారముల వల్ల నేను బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులారా, పరిశుద్ధులారా, ఈ రోజున మీ ఆత్మీయ జీవితాలలో ఎందుకు విచారము, విచారపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విచారం వలన మనిషి కృషించిపోతాడు, కృంగిపోతాడు. మనిషి హృదయముల విచారము వాళ్ళ ముఖానికి తెలియపరిచి ముఖ వికారం అయిపోద్ది. విచారము వలన మనిషి కృంగిపోతాడు. ఒకని హృదయముల విచారము అతనిని నిలువెల్లా నలిపివేసింది. నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకు విచారపడుతూ ఉన్నావు? ఎందుకు విచారంగా ఉన్నావు? కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితులను బట్టి బాగా చదివాను, మంచి మార్కులు రాలేదు, ఉన్నత చదువులు చదవాలనుకున్నాను, ఆర్థిక పరిస్థితులు బాగలేదు, చదువుకున్నాను, ఉద్యోగాలు రావట్లేదు, ఎదిగాము, పిల్లలు పుడతలేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, లేదంటే రకరకాల కారణాలతో, కుటుంబంలో ఉన్న కారణాలతో మనిషి విచారపడుతూ ఉన్నారు. విచారపడుతున్న వారలారా, ప్రభు దగ్గరికి రండి. మీ విచారములను కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేయురుగాక. మీరు ఎటువంటి విచారముల చేత కుంగిపోయి ఉన్నా, ఎలాంటి విచారముల చేత బాధపడుతూ ఉన్నా, నీ విచారాలన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు యేసు ప్రభు. నీ విచారాల నుంచి ఆనందాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు యేసు ప్రభు. కనుక ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ, ఏది చేసినా విఫలమైపోతూ, నా భవిష్యత్ ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, నా జీవితం ఏందని విచారపడుచున్న పరిశుద్ధులారా, ప్రజలారా, ప్రభు దగ్గరికి రండి. మీ విచారాలన్నింటిలో నుంచి విడిపించి గొప్ప నెమ్మది కలుగు చేస్తాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేసిందని కేత్రాకారుడు అంటూ ఉన్నాడు. అదే విధముగా ఈ ఆరాధనలో పాలు పొంది దేవుని మాట్లాడుకుంటున్న పరిశుద్ధులారా, మీ విచారాలు కొట్టివేయబడను గాక, మీ విచారాలు చిడిపించబడను గాక, మీ విచారాలు చిడిపించి ఆనందాన్ని కలుగు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు విచారపడుతున్నావు? విచారంగా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది? రకరకాల కారణాలు, చిన్నల మొదలు పెద్దల వరకు విచారం, 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 విచారం. ఏది ఉన్నా విచారం, ఏది ఉన్నా కలవరం, ఎంతమంది ఉన్నా కృంగిపోవటం, సంతోషం అనేది లేని పరిస్థితి. కనుక మీ విచారాల నుంచి విడిపించే దేవుడు యేసు ప్రభు. కనుక బైబిల్ ఎవరెవరు విచారంగా ఉన్నారో, వాళ్ళ విచారాలు ఎట్లా తొలగిపోయిందో, వాళ్ళ విచారాల గల కారణాలు ఏంటో బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా? నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ ముఖము విచారముగా ఉన్నది ఏమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాకు అనగా. నీ హృదయ దుఃఖము చేతనే కలిగినదనేది నాకు తెలిసి ఉన్నది. నెహెమ్యా ఒక దైవ యూదుడు రాజుగారి దగ్గర అన్ని దేశంలో
ఒక చిన్న పని చేస్తా ఉన్నాడు, ఆయనకి గిన్నె మంచిని అందిస్తూ ఉంటుంటాడు ద్రాక్షారసాన్ని. ఆ వ్యక్తి విచారంగా ఉన్నాడు, అతను డ్యూటీలో చేయని దగ్గర నుంచి ఏ రోజు కూడా అట్లా విచారంగా ఉండినట్లు రాజుగారు కానీ రాణి గారికి కానీ అక్కడ ఉన్న పరిచారకులు కానీ అక్కడ ఉన్న సంస్థానంలో ఉన్న అధిపతులు కానీ ఎవరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే అతను ఏ రోజున మనో దుఃఖంతో లేడు, మనో విచారంతో లేడు, ఎప్పుడు ఉన్నా సంతోషంగా ఉన్నాడు. ప్రజలారా, నేహమైన గుర్తుపట్టండి, ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉంటే నేర్చుకోనండి. బానిసగా చెరపట్టబడ్డాడు, దేశం కాని దేశానికి వచ్చాడు, ప్రాంతం కాని ప్రాంతాలకు వచ్చాడు, భాష తెలియని ప్రజల మధ్య ఎవరో చేపట్టుకొని వస్తే ఆడు తీసుకొచ్చేసేసి ఒక గుమస్థాపన ఇచ్చాడు. నా దేశంలో ప్రమాణంగా బ్రతికేవాడిని, ఎవరికి తల ఉంచేవాడు కాదు, ఎవరి దగ్గర చేయి చెప్పవాడు కాదు అనుకుంటున్న పరిస్థితుల్లో నుంచి ఒక చేతి కిందకు వచ్చాడు. కానీ ఎక్కడ ఉన్నా దేవుని స్తుతిస్తూ ప్రభు ఇచ్చిన స్థితి ఇది, ఏసే ఇచ్చిన స్థితి అని చెప్పేసి ఏసే దీన్ని అనుమతించాడని ఉన్నతుడు సంతోషంగా ఉన్నాడు. ఈరోజు కొంతమందికి ఉన్నదాలు తృప్తిగా ఉండలేరండి, ఉన్నంతలో సంతోషంగా ఉండలేరు. ఎందుకు విచారం అంటే లేని దాన్ని కోరుకుంటారు, లేని పోయిన ఆశలు పెట్టుకుంటారు, అత్యాశకు పోతూ ఉంటారు. ఉన్నది కాస్త కనుమరుగైపోద్ది, ఇక అది ఆశపడింది సంపాదించుకోలేక ఉన్నదని కాపాడుకోలేక కలవరపడుతూ విచారపడుతున్న ప్రజలారా, నెహెమ్యాను చూసి నీ ఉన్నంతలో నీ స్థితిలోనే దేవుణ్ణి ఆరాధించి సంతోషంగా ఉండు, ప్రభు నీ విచారాలను కొట్టివేస్తాడు. నెహెమ్యాకున్న విచారం ఏంటంటే యెరూషలేం పట్టణం కాల్చబడిందని, తగలబెట్టబడిందని, పాడైపోయిందని చెప్పేసి ఒక వార్త విన్నాడు. స్త్రీలు బానిసలుగా వచ్చినప్పుడు సరే ఉన్నది బాగుండదు అనుకున్నారు, ఇక్కడికి వస్తే వార్త వినేసి కృంగిపోయి ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని దినములు ఉపవాసముండి కన్యలతో ఆకాశమున్న దేవుడికి మొరపెట్టి అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు అతని ముఖాన్ని చూసి ఏమయ్యా ఏమయ్యా, ఏ రోజున దుఃఖంగా విచారంగా లేవో, ఏది ఇప్పుడు బాధపడుతున్నాయా, ఎట్లా పరిస్థితి, నీకు సెలవిస్తే నేను వెళ్ళేసి నా పితరుల పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించుకొని కట్టుకొని వస్తానన్నాడు. ప్రజలారా, మీరు గ్రహించండి, బానిసలుగా చెరపట్టబడ్డారు, బానిసలుగా తీసుకువెళ్ళారు, మేము మిమ్మల్ని తీసుకొచ్చాం బానిసలుగా, నాకు నువ్వు మళ్ళా వెళ్ళి దాన్ని కడతానా అంటావేంది, మేము దాన్ని కూల్చాం, దాన్ని కాల్చాం, దీన్ని మేము నాశనం చేసామని చెప్పేసి ఎక్కడికి వెళ్తామని చెప్పేసి అనుకుండా వెళ్తావా, వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఏ సామాగ్రి కావాలో, ఏ అవసరాలు కావాలో కాపులానిచ్చి ఒక లెటర్ రాసి పంపించాడు. హల్లెలూయ, క్రైస్తవులారా, ఆత్మీయులని చెప్పుకున్న భక్తులారా, ప్రార్థన చేస్తే ఏ దేశానికైతే చెరపట్టబడ్డాడు, ఏ రాజ్యత్వం మంది కూల్చి కాల్చివేశాడు, ఎవరైతే పోటు చేశారో వాళ్ళే తిరిగి కట్టబడినట్లుగా, వాళ్లే సెలవిచ్చి వాళ్లే కావలసిన సామాగ్రిని ధనాన్ని ఇచ్చి తిరిగి పంపించాడు. అది ప్రార్థన ద్వారానే సాధ్యం. ఈరోజున ఎవరు కోట్లేస్తే ఎవరు వస్తారు, ఎవరు గెలిస్తే ఏమైపోద్ది, మా బొత్తులు ఏమైపోతాయో, మా సంఘాలు ఏమైపోతాయో అని కలవరపడుతున్న భక్తులారా, వాటిని ప్రక్కన పెట్టి ప్రార్థనా జీవితంతో దేవుని సన్నిధిలో గనక ఎదగగలిగితే ఆకాశమన్న దేవుడు రాజుగారి మనసును మారుస్తారు, రాజుగారికి ఎడల దయ పుట్టేస్తాడు. అదే రాజుగారు నీకు ఒక లెటర్ రాసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇతను కావాలనుకుంది ఇచ్చి పంపించండి, ఇతను వెళ్ళేంత వరకు అతనికి కాపలా ఉంచండి, ఇతను ఎవరు ముట్టకూడదు, ఎవరు తాకకూడదు, ఇతను వెళ్ళి ఆ పనులను పూర్తి చేసుకుని వస్తారని చెప్పేసి రాజుగారు ఒక లెటర్ రాసి ఇచ్చాడండి. కారణం ఏంటి, ఎందుకు విచారం కొట్టివేయబడిందంటే ప్రార్థన, ఎందుకు విచారం తొలగివేయబడిందంటే దేవుని మొరపెట్టుకున్నాడు. మనుషులు మొరపెట్టుకోవాలా, మనుషులు దయ కొరకు ఎదురు చూడాలా, మనుషుల కొరకు ప్రాగులాడాలా, దేవుని దయ కొరకు, దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ఆత్మీయులని చెప్పుకున్న భక్తులారా, ఎవరు వస్తే ఏమైంది, ఎవరు పరిపాలిస్తే ఏమైంది, యేసు ప్రభుని ఒక రాసు ఉన్నాడు, నువ్వు మొర పెట్టగలిగితే వాళ్ళకి నీ ఎడల దయ పుట్టేస్తాడు. నీవేది చేయాలనుకున్నావో ఎవరైతే వద్దన్నారో వాళ్లే చేసేటట్టు చేస్తారు. చెరపట్టకొచ్చిన వాళ్లే తిరిగి పంపించారు, పాడు చేసిన వాళ్లే తిరిగి కట్టుకోండి, తిరిగి పునర్నిర్మించుకోండి అని చెప్పేసి అతనే లెటర్ రాసి నెహెమ్యాని నది దాటేంతవరకు ఎక్కడ ఎవరు ఏ అపాయాన్ని తలపెట్టద్దు, ఏ ఇబ్బందులు గురి చేయొద్దు, నెహెమ్యాకి కావలసిన ప్రతినిధి పంపించడం అని చెప్పేసి రాజుగారు చేశారండి. ఒక జీవం ఎందువలన అయింది, ఈ రాజు మాకొద్దు ఆ రాజు కావాలని ఓట్లేస్తే జరగలేదది,
ఈ నాయకుడు మాకొద్దు ఆ నాయకుడు కావాలని కోరుకుంటే జరిగింది కాదు. జరిగిన విషయాన్ని తెలుసుకొని ఉపసించి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దయ చూపాడు. దాన్ని ప్రక్కన పెట్టి భక్తిని అలవర్చుకొని ప్రార్థన చేయండి, మీ విచారాలు కొట్టివేయబడతాయి. ఏ రాజు వచ్చినా సరే మీ మాట వింటారు, మీకు దయ చూపుతారు. రెండవ విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే రాజుల రెండవ గ్రంథం 6:28 చదువుకుందాం. నీ విచారమునకు కారణమేమని అడుగగా, నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదమని చెప్పి, ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు ఆహారమునకు నా బిడ్డను భక్షించుదమని చెప్పి చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మర్నాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను. అక్కడ మీరు గమనించండి, గొప్ప తల్లులు ఉన్నారు, పిల్లల కొరకు ప్రాణాలు అర్పించి పిల్లలు బాగుంటే చాలు, పిల్లలు క్షేమంగా ఉంటే చాలు, మేమేమైపోయినా పర్లేదని పిల్లల క్షేమం కొరకు ప్రాణాలు దారపోసి అహర్నిశలు కష్టపడి ప్రయాసపడే తల్లులకు వందనాలు. కొంతమంది తల్లులు ఉంటారు, ఏ తల్లులు అంటే ఇదే, కరువు వచ్చింది ఆహారం లేదు, ఈరోజు నీ పిల్లని తినిచ్చా బతుకుతావు, రేపు నా పిల్లని తిన్నామంటే బుద్ధి తినలేదానా? మనం పిల్లలు తిని మనం బతకడమేంది? మనం పిల్లలకు పెట్టే ఆహారమై పిల్లలను బ్రతికిద్దామని చెప్పేసి పిల్లల్ని బ్రతికించుకోవట్లేదు, కానీ వాళ్ళు బతకడానికి పిల్లల్ని బలి తీసుకున్నారండి. ఎంత దౌర్భాగ్యం సిద్ధండి. ఎవరైనా పిల్లల క్షేమం కొరకు తమ ప్రాణాలను పెడతారు, కానీ ఇక్కడ తమ ఆకలి కోసం పిల్లల ప్రాణాలు తీసేశారు. ఇక తల్లి పిల్లడు దాచేసింది. రాజుగారు ప్రాకారాల మీద తిరుగుతున్నారు. ఏమైపోయింది, ఏంది నీ విచారణ గల కారణమేంటి, దేవుడు సెలవేమింది, గానుగులోంచైనా ద్రాక్ష తోటలోంచైనా ఏది నీకు సహాయం చేయడం వలబడదు అన్నాడు. ఏంటి విచారం అంటే, ఇదయ్యా నా విచారం, ఇది నా విచారం, నేను తిన్నాం పిల్లల్ని తిన్నాం, ఈరోజు తల్లిని దాచిపెట్టిందంటే రాజుగారు కలవరపడ్డాడు. దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారు ప్రజలకు పట్టడు అన్నం పెట్టలేకపోయాడు, పిల్లలు భక్షించుకుంటే ఆ పిల్లలు కాపాడలేకపోయాడు. అక్కడ అన్నాడు ఒక మాట, 27 యెహోవా నీకు సహాయం చేయనిది, నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును, సహాయం చేసేది ఉంది, కళవులో ఉంది, ద్రాక్ష గానుగలో ఉంది, అంటే సహాయం చేయగలిగిన స్థితిలో ఉంది, కానీ సహాయం చేయడు రాజు. ఎందుకు సహాయం చేయడంటే వాళ్ళకి నచ్చిన వాడు, వాళ్ళు మెచ్చిన వాడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి సహాయం చేస్తాడు, కానీ ఆకలితో అలమిడుస్తున్న ప్రజలకి, ఇబ్బంది పడుతున్న ప్రజలకి, తన రాజ్యంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉండే సహాయం చేయడు. దేవుడు సహాయం చేస్తేనే నేను సహాయం చేస్తాను అన్నాడు. మరి మిగతా వాళ్ళకి ఎవరు సహాయం చేస్తే సహాయం చేశావు? పిల్లలారా, పరిశుద్ధులారా, మీరు గమనించండి, ఒక రాజు ఒక పట్టణాన్ని ముట్టడి వేస్తే ఎంత ముట్టడి వేశారంటే, ఒక 50 రూపాయలు పెట్టా కూడా గాడిద తల దొరకట్లా, పౌరాయి రెట్ట కూడా దొరకట్లేదు, అంత భయంకరంగా ఆకాశాన్ని కంటే రేట్లు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో రాజు ప్రాకారాల మీద తిరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో దేశానికి రాబోతున్న ఉగ్రతను గుర్తుపట్టి, ప్రజలు పడే బాధలను గుర్తెరిగి, రాబోతున్న సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనకుండా దేశంలో ఉన్న ఆకలి చావులని గుర్తుపట్టలేకపోతున్నారు. దేశంలో నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతూ, కలుషిత నీళ్లు తాగి రోగాలు పాలై, గొంతెండిపోయి ప్రాణాలు విదులుతూ ఉంటుంటే దాన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు రాజుగారు. నీ పరిపాలనలో ఉన్న నీ ప్రజలకి పట్టి దన్నం పెట్టి వాళ్ళ ప్రాణాలను నువ్వు కాపాడగలుగుతున్నావా? ప్రజలారా, మీరు గుర్తిరగండి, రాజుగారు సహాయం చేయొచ్చు, నేను ఏ సహాయం చేయలేను అంటున్నాడు. నువ్వు సహాయం చేయలేను అప్పుడు నువ్వెందుకు ఇంకా దీని పక్కన కూర్చుంటే, సహాయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి వచ్చి రాజ్యం పరిపాలన చేసి ప్రజలు ఆకలి తీర్చేవాడు కదా. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో, ఎప్పుడు ఏ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో, ఎక్కడ ఏ సమస్యలు ఎదురవుతాయో వాటిని గుర్తుపట్టి ఆహారాన్ని, వైద్యాన్ని, కావలసిన
పరికరాలని కావలసిన అవసరాలను జాగ్రత్త చేసుకొని ముందు చూపుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చేయగలుగుతున్నారా? ఏంది విచారం అంటే కడుపులు పుట్టిన బిడ్డలని చంపుకునే పరిస్థితి వచ్చేసింది. ఆకలిని తట్టుకోలేక, ఆకలిని తట్టుకోలేక. ఈరోజు ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఈరోజు నేను బతికితే బాగుండు, ఈరోజు నేను ఉంటే బాగుండు అనుకున్నావు, కానీ రేపు రోజు నా పిల్లల భవిష్యత్తు ఏంది, నా పిల్లల జీవితం ఏంటి, పిల్లలకి ఏమి అందించగలుగుతున్నాం, పిల్లలకి ఏమి పట్టగలుగుతున్నామని చెప్పేసి ఆలోచనలు లేని తల్లిదండ్రులు అలా ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈరోజు పూట గడిచిందిలే, ఈరోజు నేను బ్రహ్మాండంగా బతికానులే, ఈరోజు నేను బాగా సుఖంగా బతికానులే అని ఉన్న తల్లిదండ్రుల రేపటి రోజున నీ పిల్లల భవిష్యత్తు ఏంటి, నీ పిల్లలకి పట్టడనం పెట్టగలిగి నీ పిల్లలకి చక్కడ భవిష్యత్తునిచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో నీ పిల్లలు నీవు ఉంచగలుగుతున్నావా? ఈరోజు నీ ఆకలి తీర్చుకున్నావు, రేపటి భావి తరాలకు నీవు ఏమి ఇవ్వగలుగుతున్నావు, రేపటి భావి తరాలకు నువ్వు ఏమి అందించగలుగుతున్నావు? రాజుగారు వచ్చాడు, దైవజనుడు వచ్చాడు, చెప్పాడు రేపు ఈ పాటికి రూపాయికి సన్నని పిండి అమ్ముతారు అన్నారు. ఆకాశ వాక్యం తెరిచి జరిగిందన్నారు, చూస్తూ ఉండు నువ్వు తెరవగానే జరిగిందన్నాడు. దేవుడు శత్రువులను వెలగొట్టేసేసేసాడు. శత్రువులు ఆహారాన్ని తెచ్చుకుంటే ద్వారం దగ్గర సమృద్ధిగా దొరికింది ఆహారం, ప్రజలు కొనుక్కొని తిని ఆకలి తీర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తావో, యేసయ్య మాట నమ్మగలుగుతావో, నీవు నీ పిల్లలు పోషించబడుదురు గాక, నీ విచారాలు కొట్టివేయబడుదురు గాక. మూడవ మాట మనం గమనించి చదివినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని జీవన సంబంధమైన విచారముల చేతను, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. యేసు ప్రభు ఒక విత్తనాన్ని గురించి ఉపమానం చెప్పాడు. అక్కడ మూడు విత్తనాలు చెప్పారు. ఒకటి త్రోవ ప్రక్కన పడింది, రాతి నేలను పడింది, ముళ్ళ పొదలను పడింది. నాలుగు విత్తనం మంచి నేలను పడి నూరంతలుగా ఫలించింది. అక్కడ మనం చెప్పిన మాట ఏంటంటే మూడో విత్తనంలో ముళ్ళ పొదలలో పడిన విత్తనం ఏంటంటే విచారముల వలన, విచారం వీళ్ళు ఎవరంటే ఫలించలేరు, పరిపక్వంగా ఫలించిన వాళ్ళు ఫలించారు, కానీ పరిపక్వంగా ఫలించిన వాళ్ళు. ఈ ముళ్ళ పొదలలో పడిన వాళ్ళు ఏంటంటే వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు, కొంతకాలమైన తర్వాత. ఆడ మాట స్పష్టంగా చదవండి, ఇక్కడ మాత్రమే లోకస్వార్థలో మాత్రం రాసిన మాటలవి. కాలము గడిచిన కొలది అంటే రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, మందిరానికి వస్తున్నావు, ఆరాధనలో పాలు పొందుతున్నావు, పాపం నుంచి వ్యసనాలు చుడిపించబడ్డావు, లోకం నుంచి శాపం చుడిపించబడ్డావు, లోకంలో నాకు ఏది అక్కర్లేదు, యేసు ప్రభు ఉంటే చాలు, పరిశుద్ధంగా బ్రతికితే చాలు, నీతిమంతుడిగా నిలిస్తే చాలు, నాకు ప్రభు రాకడం నేను సిద్ధపడాలా, యేసయ్య రాజ్యం నాకు కావాలని ఎదురు చూస్తూ ముందుకు వెళ్తామన్నారు. కాలం గడిచింది. ఈలోపు దేవుడు ఏం చేశారంటే వీళ్ళలో ఉన్న పరిశుద్ధతను, భక్తిని చూసి, వీళ్ళలో ఉన్న త్యాగాన్ని చూసి, అయ్యో వీళ్ళు పాపం నుంచి వేరు చేయబడ్డారు, లోకం నుంచి విడుదల పొందారు, వ్యసనాల నుంచి విడిపించబడ్డారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు కదా అని చెప్పేసి వీళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. యేసు ప్రభు వృద్ధిపరిచారు. అభివృద్ధిపరిచిన తర్వాత, కాలం గడిచిన తర్వాత వీళ్ళకి సమాజంలో కొంచెం గౌరవం, కొంచెం హోదా వచ్చింది. అప్పటి వరకు తిరుగుబోతూ తాగుబోతూ అని రకరకాల బిరుదులు ఉండే. ఇప్పుడు తిరుగుబోతు కాదు, తాగుబోతు అంతకన్నా కాదు, పరిశుద్ధుడు, భక్తుడు, అంతే కదండి. బ్రతుకును మార్చుకున్నాడు, చెడు అలవాట్ల నుంచి విడిపించబడ్డాడు, పరిశుద్ధమైన జీవితంతో బ్రతుకుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధుడనే ఒక బిరుదు వచ్చింది. ఇక పరిశుద్ధుడని బిరుదు వచ్చి సమాజంలో గౌరవంగా ఉంటున్నాడు కదండి. ఇక ప్రభు రాకని సిద్ధపడుతూ అనేకులు సిద్ధపడవలసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు, కాలం గడిచిన కొలది యేసుప్రభు వస్తానన్నాడు, వస్తానన్నాడు, వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తానన్నాడులే. తాత ముత్తాతల దగ్గర నుంచి వింటున్నాం, మా తాత ముత్తాతలు విన్నాడు, వాళ్ళు ప్రభువుని చూడలే, ప్రభు రాకండి, నేను అంతేలే, వచ్చినప్పుడు చూద్దామనుకొని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకొని ఐహిక విచారాల వలన విచారపడుతూ ఉన్నాడు. అంటే ఆత్మీయంగా ఎదిగిన ఆత్మీయులు ఇంకా ఆత్మీయంగా బలపరచబడి అనేకులను వ్యసనాల నుంచి, లోపం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించే సాధనాలుగా ఉండవలసిన వాళ్ళు
ఇక ఎక్కడ అంటండి, జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగము చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించట్లేదు. ఫలించారు కానీ పరిపక్వత లేదు వాళ్ళలో, నిరంతర ఫలం లేదు. తినేందుకు శ్రేష్టమైన చక్కగా పండిన పంటగా ఫలముగా ఫలించలేకపోతున్నారు. ధనభోగం సుఖభోగం ఈ జీవన సంబంధమైన దాంట్లో చిక్కుకున్నాడు. జట్టి అయిన వాడు తనను చేర్చుకునే వాడిని సంతోషపరచు నిమిత్తము గుర్తిరిగిన వాళ్ళు నిరంతర ఫలాన్ని ఫలిస్తారు. మంచి నెలన పడిన వారుగా దానిని గుర్తిరగని వారు ముళ్ళ పొదలలో పడిన వాళ్ళ వలె చిక్కుకొని అణిచివేయబడతారు, పరిపక్వంగా ఫలించరు. లూకాసువార్త 21:34 చదువుకుందాం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జరగబో వీటి నెలలను తప్పించుకున్నట్టుకు మనుష్య కుమారుడు ఎదుట నిలవబడటకు శక్తి గలవారగునట్లు ధనము వలన తిండి వలన ఐదు విచారాలు మొత్తుగా ఉండినట్లు ఉండబాకండి. అకస్మాత్తుగా వచ్చినట్లు మీరు వాటి నుంచి తప్పించుకోవటానికి ఎల్లప్పుడూ మనుష్య కుమారుని ఎదుట నిలబడిన శక్తి గలవారట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఈరోజున క్రైస్తవ సంఘాల ఆత్మీయులలో ప్రార్థన కొదువైపోయింది, ప్రచారాలు ఎక్కువైపోయింది, జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడి శక్తి గలవారగినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయట్లు. ప్రార్థన కొదువైపోయిందండి ఆత్మీయులని చెప్పుకున్న క్రైస్తవ సంఘాలలో ప్రార్థన కొదువైపోయింది. అందుకే విచారం ప్రార్థన చేసేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు అంతకన్నా కలవరపడ్డండి. వీళ్ళు ఎందుకు కలవరపడుతున్నారంటే వీళ్ళలో భక్తి లేదు, వీళ్ళలో ప్రార్థన లేదు, వీళ్ళలో విశ్వాసం లేదు, వీళ్ళలో ఆత్మీయత లేదు. వీళ్ళు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఫలించవలసిన వాళ్ళు. ధనభోగము చేతను సుఖభోగము చేతను లోక మర్యాదల కొరకు లోకుల పదవుల కొరకు ప్రాకులాడుతూ కాలం గడిచే కొంది దేవునికి దగ్గర అవ్వాల్సింది, దేవునికి దూరం అవుతున్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కాలం గడిచే కొంది దేవునికి ఇంకా పైకి ఎదుగుతూ ప్రభుని సమీపించాలి. కానీ ప్రభుని సమీపించట్లా ప్రభుకి దూరమైపోతున్నారు. అందుకని దూరమైనందువలన విచారాలు కలవరాలు. నువ్వు చేయవలసింది ప్రార్థన, దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి ఆయన ఎదుటి నిలబడాల్సింది. పోయి దేవుని ఎదుటి నిలబడకుండా ప్రార్థన నిర్లక్ష్యం చేసుకుంటే విచారపడకేమైపోద్ది. నారాజు నాయేశ్వరు నా కొరకు రాబోతూ ఉన్నాడు, నారాజు నా కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు, నారాజు నా కొరకు ప్రాణాలు పెట్టాడు, నాయేశ్వరు నా కొరకు రక్తాన్ని చిన్నను పరిశుద్ధపరిచి నీతి మంత్రిగా తీర్చాడు. మీరు మీ ఆశలు మీ కోరికలు నాకు సంబంధం లేదు, లోకం దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి. నా యేసురాజు రాబోతున్నాడు, ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆ రాజ్యంలో నేను యుగంగా ఆయనతో నివసిస్తానని విశ్వాసంతో ఉండాలంటే ప్రార్థనా జీవితం కొనసాగించాలి. ప్రార్థన మానేసి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవటం మానేసేసి వాక్యాన్ని విడిచిపెట్టేసి వాక్యాన్ని వక్రంగా బోధించి వాక్యం వక్రంగా బోధిస్తున్నారు స్వార్థం కోసం. దేవుని వాక్యం పరిశుద్ధమైనది, దేవుని వాక్యం సజీవమైనది. అటువంటి పరిశుద్ధమైన సజీవమైన వాక్యాన్ని పక్కన పెట్టేసేసేసి దేవుని నామాన్ని అవమానపరుస్తున్న క్రైస్తవులను చెప్పుకుంటే భక్తులారా మనోనేత్రాలు వెలిగించుకొని మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకోండి. బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థించండి. ప్రార్థిస్తే నిరంతర ఫలాన్ని ఫలిస్తావు. ఎన్ని ముళ్ళ తప్పులు అణిచివేసినా, ఎంతమంది నిన్ను అణిచివేసినా ఈ ఇసురుగొట్టిన బంతి తిరిగి వచ్చినట్లుగానే తిరిగి లేపబడతాం. వాళ్ళు అణిగిపోతారు, మన ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభుతో యుగయుగాలు నివసిస్తాం. ఎప్పుడంటే ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన మానేస్తే నువ్వు అణిగిపోతావు, నువ్వు అణిగిపడతావు, లెగవలేవు. వాళ్ళు నిన్ను తొక్కుతారు, నీ మీద వాళ్ళు మేడలు కట్టుకుంటారు, రాజ్యాలు స్థాపించుకుంటారు, నువ్వు మాత్రం అడిగిపోతావు, కనుమరుగైపోతావు. కనుక
ఒక్కసారి ప్రభుని అడగను, ప్రభా నురంతర ఫలాన్ని నేను ఫలిస్తాను, నా హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకుంటా, నా హృదయంలో ఏ నాయకుడిని పెట్టుకోను, నా హృదయంలో నిన్ను స్థాపించుకుంటానని చెప్పేసి ప్రభుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుణ్ణి మాత్రమే విశ్వసించండి, ప్రభు నామాన్ని ప్రకటించండి, ప్రభుని అనేకులకు పరిచయం చేసి ప్రభుని అక్కడికి సిద్ధపరచండి. ప్రార్థన చేసుకుందాం. ఎందుకు విచారం? ఎవరు వస్తే నీకేమైంది? విచార పడబాక నీ విచారాలను కొట్టివేసి నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేసే దేవుడు యేసు ప్రభు రాబోతున్నాడు. మేఘారుడై ఆయన వచ్చినప్పుడు పరిపూర్ణమైన సంతోషంతో ప్రభుని ఎదుర్కొని ఆయనతో యుగయుగాలు నివసించుదుమగాక. జీవాధిపతి సర్వశక్తివంతుడా, విచార పడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు, వందనాలు. వాళ్ళ విచారాలు తొలగించండి అయ్యా, వాళ్ళ విచారాలను కొట్టివేయండి. నేను ప్రార్థించినప్పుడు, నేను మొరపెట్టినప్పుడు, నేను వేడుకున్నప్పుడు రాజులకు దయ పుట్టేస్తారు, రాజులు మనసు మార్చుకొని అయ్యా మాకు కావలసింది అనుగ్రహిస్తారని మీరు సెలవిచ్చారు. దయగల తండ్రి, తల్లులు తమ పిల్లలని మంచి మార్గంలో పెంచి వాళ్ళ కొరకు ప్రయాసపడే తల్లుల కొరకు వందనాలు. ఎవరైతే తమ స్వార్థం చూసుకొని రేపటి భావితరాల భవిష్యత్తును పాడు చేస్తున్నారో ఆ తల్లిదండ్రులను హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. దయగలరా దేవా, మా హృదయాలని వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్య పిలువలు నిలిచి వాక్యానుసారంగా నడుచుకుంటూ నురంతర ఫలాన్ని ఫలించి నీ రాకడికి సిద్ధపడినట్లుగా దయచేయండి. వాక్యాన్ని ప్రక్కన పెట్టి, ప్రార్థన ప్రక్కన పెట్టి ప్రచారాలు చేస్తున్న వారిని గద్దించండి. దయగలరా తండ్రి, ఈ పాపపు రాజకీయ కోపలో చిక్కుకోకుండా పరిశుద్ధులను విడిపించండి, కాపాడండి. రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా శాశ్వత రాజ్యాన్ని మీరు మా కొరకు తీసుకురాబోతున్నారు. నీకు స్తోత్రాలు. నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం ప్రభు రాకడికి ఎదురు చూస్తూ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.